ఈరోజు వీడియోలో మీకు నేను గ్రహణ సమయంలో చాలా త్వరితగతిని సిద్ధించేటటువంటి మంత్రములలో ఒకటైనటువంటి ఈ యొక్క తేలు మంత్రం. చాలా మంది తేలు పాము కరిచినప్పుడు మంత్రాలు వేస్తూ ఉంటారు. ఇది అధికంగా మనకు గ్రామాలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క అంటే ఇటువంటి మంత్రాలు ఉపాసన చేసినటువంటి వారి చరిత్రలు కూడా మనకు పురాణాలలో కానీ లేదా మన యొక్క దేశంలో అనేక చోట్ల అనేక ప్రాంతాలలో వారి చరిత్రలు కూడా మనం వింటూ ఉంటాం. వారి చరిత్రల గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సమయం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క మంత్రాలు అనేటటువంటివి మనం ఎప్పుడు అంటే ఏ సమయంలో కనుక సాధన చేసినట్లయితే త్వరితగతిన మనకు సిద్ధిని ప్రసాదిస్తాయి అనే విశేషాల గురించి చూసినట్లయితే మనకు ప్రత్యేకించి సర్ప విద్యలు కానీ ఈ యొక్క విష సంబంధమైనటువంటి కీటకాలు అలాగే తేలు పాము మొదలైనటువంటి విశేషాల విద్యల గురించి ప్రత్యేకించి సాధన పద్ధతిని చూసినట్లయితే మనకు గ్రహణ సమయంలో ఈ యొక్క విద్యలు అనేటటువంటి త్వరితన గతన సిద్ధిస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే గ్రహణం అనేటటువంటివి తామస రాజస తత్వంతో కూడుకుని ఉంటుంది. కనుక ఆ సమయంలో ఈ యొక్క తామస రాజస విద్యలకు ఉండేటటువంటి శక్తి కానీ అలాగే ఆ యొక్క దేవతల యొక్క తీవ్రత కానీ అధికంగా ఉంటుంది. కనుక అప్పుడు కనుక ఈ విద్యని సాధన చేసినట్లయితే మనకు త్వరితగతిన సిద్ధిని ప్రసాదించడం జరుగుతుంది. ఈ రోజు వీడియోలో నేను మీకు ఇటువంటి ఒక మంత్ర విశేషం గురించి తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంత్రాన్ని కనుక మీరు సాధన చేసినట్లయితే మీరు ఇది సర్ప విద్యగా పనిచేస్తుంది. అంటే ఎటువంటి విష కీటకములు కానీ విష సర్పములు కానీ కుట్టినట్లయితే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారిగా స్మరించి ఎవరైతే ఆ కుట్టిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు తాకినా లేదా ఆ యొక్క వ్యక్తికి ముందుకు వెళ్లి మీరు ఆ వ్యక్తిని తాకి ఈ మంత్రానికి ముందు మీరు ప్లవయ ప్లవయ అని చేర్చవలసి ఉంటుంది. ఇలా చేర్చి ఈ మంత్రాన్ని స్మరించినట్లయితే 7 సార్లు అభిమంత్రించి మంత్రించిన జలం ప్రోక్షించిన లేదా మంత్రించి మీరు తాకినట్లయినా విషం అనేటటువంటిది విరగడం జరుగుతుంది. అలా కాకుండా మనకు జలము అంటే ఈ మంత్రించినటువంటి చేతిలో మంత్రించి ఆ జలాన్ని నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయించే పద్ధతి కూడా ఉంది. అలా కాకుండా ఇంకా తీవ్రత ఉన్నట్లయితే మనకు శంఖాన్ని కాని లేదా భేరి మృదంగాలు అంటూ ఉంటాం. ఇవి మనకు ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి భేరి మృదంగాల ధ్వనులు చేస్తూ ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఆ యొక్క వ్యక్తికి ఈ విషాన్ని తగ్గించేటటువంటి పద్ధతులు కూడా మనకు అనేక విధాలుగా ఈ మంత్రశాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ మంత్ర స్నానం చేసినటువంటి వ్యక్తి ఆ మంత్రం యొక్క తీవ్రత అంటే కీటకం యొక్క విష సర్పం యొక్క తీవ్రతను బట్టి ఈ ప్రక్రియలు ఆచరిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు మొదట తగ్గినట్లయితే ఒకదాని తర్వాతకి ఒకటి ఒకదాని తర్వాతకి ఒకటి మీరు ఆచరిస్తూ దాని యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలా చూసినట్లయితే ఈ మంత్రాన్ని మీరు ఉపాసన చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే గ్రహణం యొక్క పట్టు నుంచి అంటే గ్రహణం ప్రారంభమవుతుంది అనే సమయంలో మీరు ముందుగానే మీరు ఖచ్చితంగా స్నానం చేసి శుచియైనటువంటి వస్త్రాలు కట్టుకుని అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు పాయింట్ షర్ట్ కాకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు కట్టుకుని మీరు ఖచ్చితంగా ఆ రోజు గ్రహణ సమయానికి ముందే అంటే ఉదయాన్నే ఖచ్చితంగా దేవతార్చన చేయవలసి ఉంటుంది. దేవత అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత మీరు ఈ గ్రహణ సమయంలో మళ్ళీ మరొకసారి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని కింద దర్భాసనం కానీ దర్భాసనం లేని ఎడలా ఏదైనా శుభ్రమైనటువంటి వస్త్రాన్ని పరుచుకొని కానీ మీరు కూర్చోవలసి ఉంటుంది. కూర్చొని భగవంతునికి ఈ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాధిష్టానమైనటువంటి పరమేశ్వరుని ఒకసారి స్మరించి అలాగే ఈ మంత్రాన్ని మీరు సాధ్యమైనంత వరకు గురువు వద్ద నుంచి స్వీకరించే ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే త్వరితగతిన మీకు ఫలితం రావడం జరుగుతుంది. ఒకవేళ గురువు దొరకలేనట్లయితే పరమేశ్వరుని గురువుగా భావించి కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా నమ్మకం ఉన్నట్లయితే ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు పట్టు నుంచి విడుపు వరకు ఖచ్చితంగా మీరు కనుక సాధన చేసినట్లయితే దీని యొక్క సిద్ధి అనేటటువంటిది మీకు కలగడం జరుగుతుంది. ఒకసారి సిద్ధించిన తర్వాత మీరు దీన్ని ప్రయోగం చేసి దాని యొక్క ప్రభావాన్ని మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఒక వీడియోలో నేను మరొక మంత్రం గురించి మంత్ర విశేషం గురించి ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.